ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత విస్తృతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పాలనలో సంతృప్త స్థాయిలో పథకాలు అందించడంలో పలు వర్గాల ప్రజలకు అవి ఊరటనిచ్చాయి. అధిక విద్యుత్ ధరలతో తీవ్ర సతమతమవుతున్న అన్నదాతలను ఉచిత విద్యుత్తో ఆదుకున్నారు. కేవలం వ్యవసాయానికే కాకుండా నర్సరీలకు సైతం ఉచిత విద్యుత్ను అందించిన ఘనత వైఎస్ఆర్ది. ఆసియా ఖండంలోనే భారీ స్థాయిలో మొక్కల పెంపకానికి ప్రధాన కేంద్రం కడియం నర్సరీలు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు అనేక ప్రాంతాల్లో నర్సరీలు ఉన్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ఉన్న స్థాయిలో ఎక్కడా కనబడవు. దాదాపు 1200 నర్సరీలు ఇక్కడ ఉన్నాయి. వేల రకాల మొక్కలు లక్షల సంఖ్యలో ఇక్కడ లభ్యమవుతాయి. దేశ విదేశాల నుంచి అనేక రకాల ఖరీదైన మొక్కలను సైతం ఇక్కడకు తీసుకువచ్చి అంటుకట్టి వాటిని పునరుత్పాదన చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి ఇక్కడి నర్సరీలు. ఇక్కడి నుంచి వేలాది రకాల మొక్కలను దేశంలో అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అనునిత్యం 200 లారీల మొక్కలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతూ ఉంటాయి. ఇంతటి ప్రధానమైన నర్సరీలకు నీరు అత్యవసరం. మొక్కలకు నిరంతరాయంగా నీరు సరఫరా కావాలంటే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవసరం ఉంటుంది. దాంతో నర్సరీల పెట్టుబడి వ్యయం పెరిగిపోయి యజమానులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో నర్సరీలను కూడా వ్యవసాయం కింద గుర్తించి ఉచిత విద్యుత్ ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కోరారు నర్సరీల నిర్వాహకులు. వెంటనే అంగీకరించిన వైఎస్ఆర్ నర్సరీలకు ఫ్రీ పవర్ అందించారు. 2004 ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జీవోని ఈ నర్సరీలకు కూడా వర్తిస్తుందని చెప్పి పాస్ చేశారో అప్పటి నుంచి కూడా చాలా మంచి అభివృద్ధి పదంలోకి వచ్చినాయని, ఈ ప్రాంతం అంతా డెవలప్ అయిపోయిందని మేము చెప్పచ్చండి. అప్పుడు ఆయన ఈ పదవిలోకి ముఖ్యమంత్రి అవగానే ముందు ఈ కాలువలు శుభ్రం చేయడం, తర్వాత ఏంటంటే ఈ రైతులకు ఏదైతే ఇరిగేషన్ పరంగా వచ్చే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రం చేయించడం, తర్వాత నర్సరీ రైతులు కానివ్వండి లేకపోతే వేరే ఇతర రైతులు కానివ్వండి ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం ఈ కరెంట్ అనేది సరఫరా చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే రైతులకి ఎంతో మేలు చేసినాయని మేము చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచి మొదలు 2004 మొదలండి ఇక్కడ నర్సరీలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ పెరగడం, తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రీ విద్యుత్ వల్ల నర్సరీ రైతులందరికీ కూడా చాలా బెనిఫిట్ జరిగింది. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అందంగా మాకు ఈ కొనసాగించడం అనేది కూడా జరుగుతుందండి. దాదాపు 5000 ఎకరాల్లో విస్తరించి ఉన్న కడియం నర్సరీలకు ఉచిత విద్యుత్ సదుపాయం అందడంతో ఇది వీరికి గొప్ప వరంలా మారింది. సంపాదనలో అత్యధిక శాతం విద్యుత్ సరఫరాకే ఖర్చు పెడుతున్న సమయంలో వైఎస్ఆర్ అందించిన ఉచిత విద్యుత్ నర్సరీ రైతులను ఆర్థికంగా ఆదుకుంది. దీంతో పాటు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కూడా పెరగడంతో నర్సరీ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చినట్టయింది. ఉచిత విద్యుత్తే కాదు, ఇంకా ఏమేమి కావాలో అడగాలని ప్రత్యేకంగా అడిగి మరీ ప్రోత్సహించిన మనసున్న నాయకుడు వైఎస్ఆర్ అని నర్సరీ యజమానులు అంటున్నారు. 9 గంటలు ఖచ్చితంగా ఇచ్చేవారండి, తర్వాత పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు అంతరాయం లేకుండా ఇచ్చేవారనమాట. సో ఇది మొక్కలకి ఎండాకాలమనే కాదు, ఏ టైం అయినా సరే మాకు చాలా బెనిఫిట్గా ఉండేది అనమాట. నర్సరీ రైతులకి ఇంకా ఏం కావాలి, ఎటువంటి సబ్సిడీలు ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ అడిగారండి. అప్పుడు మా నర్సరీ రైతులకి పాలిహౌస్లు కావాలని, లేకపోతే ఇలాగా షేడ్ నెట్లు కావాలని, ఇలా రకరకాలుగా మాకు ఏమైతే ఉంటాయో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాగా అవన్నీ సమకూర్చడం కూడా జరిగిందండి. అయ్యో ఎప్పటికి చిరకస్థాయిగా మా గుండెల్లో ఉంటారండి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎప్పుడూ సరే ఈ నర్సరీ వ్యవస్థకి చేసిన మేలుని మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా మా తరతరాలకే తెలిసేలాగా మేము ఎప్పుడు ఆయన గుర్తుకు పెట్టుకుంటామని మేము చెప్తున్నాం. వైఎస్ఆర్ హయాంలో రైతులకు అన్ని రకాలుగా చేయూత లభించేది. వ్యవసాయం అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ. ఆయన చూపిన చొరవ విధానాలను తరువాతి ప్రభుత్వాలు కూడా కొనసాగించడమే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి.